తెల్లవారితే చాలు ఏపీలో ఏదో ఒక చోట పులి సంచారం కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పులుల సంచారం ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. మూగ జీవాలపై దాడులు చేసి తినేస్తున్నాయి. పులిని చూడడం అంటే ఎంతో వింతగా భావించే ప్రజలు ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రతి నిత్యం చూస్తున్నామని చెప్తున్నారు. విశాఖ జిల్లాతో పాటు విజయనగరం జిల్లాల్లో కూడా పులులు కలియ తిరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో పులి సంచారం కలకలం రేపింది. ఈశ్వరుని దేవాలయంలో పులి సంచరించినట్లు ఆలయ పూజారి చెప్తున్నారు. తెల్లవారుజామున పూజ నిర్వహించేందుకు గుడిలోకి వస్తున్న సమయంలో చూశానని, అలాగే దేవాలయ ప్రాంగణంలో పులి పాదగుర్తులు ఉన్నాయని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కనబడలేదు కానీ అడుగులు మాత్రం ఇంటి గోడ జోలిపోయింది, అడుగులు మాత్రం కనబడతాయని ఫారెస్ట్ కన్ఫర్మ్ చేస్తున్నారు.